వైఎస్ఆర్సీపీలో ఈ మధ్యకాలంలో బాగా సంచలనం సృష్టించిన వ్యక్తి ఎవరు అంటే నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు గారు పార్టీ మీద ఆయన స్వరం వినిపించడం పార్టీ అధినేత నిర్ణయాలు పార్టీ అధినేత తీసుకున్న సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఆయన గలం వినిపించడం ఒక రకంగా పార్టీని పల్లెత్తు మాట కూడా అనలేదు నోటీసులు అందుకున్నా సరే అవి వైసీపీ నుంచి అందుకోలేదు అని చెప్పడం అంటే ఓకే ఇదంతా ఆయనలో ఒక వ్యంగ్యం అనుకోవాలా లేదంటే వెటకారం అనుకోవాలా ప్రజలకు కూడా అర్థమవుతుంది ఆయన ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు ఏంటి ఎందుకు పార్టీలో ఉండి సొంత పార్టీ నేతల మీద ఇలాగ వ్యతిరేక గళం వినిపిస్తున్నారు ధిక్కార స్వరం వినిపిస్తున్నారు అనేది కూడా ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు కాకపోతే ఇదే టైంలో ఇటువంటి సంఘటనల్ని ప్రతిపక్షం క్యాష్ చేసుకోవాలని చూడడం దీని ఆధారంగా ఎప్పుడైతే అధికార పార్టీలో వ్యతిరేక స్వరాలు వినిపించడం మొదలు పెట్టాయో అది ఒక రకంగా ప్రత్యర్థి పార్టీకి నిజంగా చాలా సంతోషంగా ఉంటుంది చాలా సంబరాలు చేసుకుంటారు అంటే పైకి చేసుకోకపోయినా సంబరాలు అంటే మనసులో చాలా ఆనందంగా ఫీల్ అవుతుంటారు సొంత పార్టీలో కొంపట్లు రేగినప్పుడు అధికార అందులోకి అధికారంలో ఉన్న పార్టీలో కొంపట్లు రేగినప్పుడు వాళ్ళనే వాళ్ళకే వివాదాలు ఇటువంటి గొడవలు రోజురోజుకి మితిమీరిపోయి షోకాజ్ నోటీసులు ఇచ్చే వరకు పరిస్థితి వచ్చిందంటే ఖచ్చితంగా ప్రత్యర్థి నేతలు చాలా సంబరాలు చేసుకోవడం అనేది కామనే అయితే ఇటువంటి నేపథ్యంలోనే ఆ ప్రత్యర్థి పార్టీకి అనుకూలంగా ఉండే మీడియా చేస్తున్న ప్రచారం ఖచ్చితంగా అధికార పార్టీని ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఎప్పుడైతే రఘురాం కృష్ణరాజు గారు దాదాపు పార్టీ నుంచి వెళ్ళిపోయే ఆలోచనలో లేదంటే పార్టీకి దూరం అయిపోయే ఆలోచన లేదంటే పార్టీయే ఆయన్ని బయటకు పంపించే ఆలోచన ఏదైనా కానివ్వండి ఎప్పుడైతే జరుగుతుందో ఇంకా అసంతృప్తుల సంఖ్య పెరుగుతోంది వైసీపీ త్వరలో చీలిపోబోతోంది అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలో ప్రధానంగా వస్తున్న కథనాలు ఈ నేపథ్యంలోనే చిత్తూరు జిల్లాకు చెందిన వైసీపీ ఎంపీ రావు గారి మీద గత కొద్ది రోజులుగా వస్తున్న కథనాలు రఘురామకృష్ణరాజు గారు బాటలోనే మరొక ఎంపీ కూడా నడవబోతున్నారు చిత్తూరు జిల్లాకు చెందిన వైసీపీ ఎంపీ రావు గారు కూడా వ్యతిరేక స్వరం వినిపిస్తున్నారు ఆయన కూడా త్వరలో షోకాజ్ నోటీసులు అందుకుంటారు పార్టీ నుంచి బయటకెళ్ళే ఆలోచనలో ఉన్నారు అనేది ప్రధానంగా గత కొద్ది రోజులుగా హల్చల్ చేస్తోంది అది కూడా టీడీపీకి అనుకూల మీడియాలు అయితే అటువంటి వార్తల్ని పూర్తిగా ఖండించారు ఎంపీ దుర్గాప్రసాదరావు గారు ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీని వీడి వెళ్లేదు లేదు ప్రాణం పోయే వరకు కూడా ఖచ్చితంగా వైసీపీతోనే నడుస్తాను జగన్మోహన్ రెడ్డి గారి బాటలోనే నడుస్తానని తేల్చి చెప్పేశారు దీంతో అటువంటి ప్రచారం చేసిన వాళ్ళకి నిజంగా సరైన సమాధానం చెప్పినట్టు అయింది అలాగే పార్టీ శ్రేణులకు కూడా క్లారిటీ ఇచ్చారు దుర్గా ప్రసాదరావు గారు ఇప్పట్లో నా మీద వస్తున్న అసత్య ప్రచారానికి కారణం ఏంటో తెలియదు కానీ ఎట్టి పరిస్థితుల్లో పార్టీని వీడే ఆలోచనలో లేదు అని చెప్పడం ఖచ్చితంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసేందుకే అందరూ సిద్ధంగా ఉన్నారు అని రఘురామకృష్ణరాజు గారు ఎందుకు బయటకు వెళ్ళిపోతున్నారు లేదంటే ఎందుకు షోకాజు నోటీసులు అందుకుంటున్నారు ఆయన ఎందుకు ఆ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు ఎందుకు ధిక్కార స్వరం వినిపిస్తున్నారు అదంతా కూడా ఆయన వ్యక్తిగతం ఆయన ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలియదు కానీ మిగిలిన నాయకులు వాళ్ళ పార్టీలో ఉండాలా లేదనేది ఎవరి వ్యక్తిగతం వాళ్ళది వాళ్ళకి వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నా ఏమైనా సమస్యలు ఉన్నా నేరుగా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పుకోవచ్చు ఆ ప్రాబ్లంను సాల్వ్ చేసుకోవచ్చు లేదంటే వీళ్ళందరూ ఎంపీలు కాబట్టి పార్లమెంటరీ నేత వైఎస్ఆర్ సిపి తరఫున విజయసాయి రెడ్డి గారు చెప్పుకోవచ్చు మాట్లాడుకోవచ్చు చర్చించుకోవచ్చు అంతే తప్ప పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతారు లేదంటే పార్టీ నుంచి బయటికి వెళ్లిపోవడానికే ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు వైసీపీలో చీలికలు మొదలైపోయి అని జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదు అనేది ఆయన ఇచ్చిన క్లారిటీ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కోసం మా చేయండి